నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ నేత్ర పర్వంగా యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణ ప్రధానాలయంలో కొలువు తీరిన లక్ష్మీ నరసింహుడు దేశంలో ఆకాశాన్ని అంటుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు వారంలో 6 సార్లు పెరిగిన చమురు రేట్లు కేంద్ర ప్రభుత్వ తీరు ప్రజా వ్యతిరేకమన్న కార్మికులు శివంపేటలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్ల నిరసన నర్సింగి మండల పరిషత్ కార్యాలయానికి తాళం అదే ఇవ్వటం లేదన్న యజమాని సర్ది చెప్పిన ఎంపీపీ ఎంపీటీఓ యాదాద్రి ఆలయం పునఃప్రారంభమైంది ముహూర్తం ప్రకారమే మహాకుంభ సంప్రోక్షణ పూర్తయింది ఆలయ ఉద్ఘాటన మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం వేద మంత్రోచ్చరణల మధ్య కన్నుల పండగగా నిర్వహించారు ఏకాదశి శ్రవణ నక్షత్రయుక్త మిథున లగ్నంలో పుష్కరాంశ శుభ ముహూర్తంలో మహాకుంభ సంప్రోక్షణ జరిగింది ఈ సందర్భంగా 3 సార్లు స్వామివారి శోభాయాత్ర నిర్వహించారు స్వర్ణ ధ్వజస్తంభ దర్శనంతో పాటు స్వయంభూ దర్శనం కొనసాగుతోంది ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు లక్ష్మీ నరసింహుడి తొలి పూజ చేశారు ఆలయ పూజారులు కేసీఆర్ దంపతులను శాలువాలతో సత్కరించారు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు దర్శన అనంతరం ప్రధానాలయం చుట్టూ నిర్వహించే స్వామివారి శోభాయాత్రలో సీఎం పాల్గొన్నారు తర్వాత ప్రధానాలయ విమాన గోపురం దగ్గర మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొన్నారు కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చారన్నారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర చేశారు తిరుమలగిరి మండలం అనంతారం గ్రామస్తులతో మాటాముచ్చట నిర్వహించారు కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందన్నారు షర్మిల మరి మద్దతు ధర ఉన్న పంటను వేసుకోవద్దండి అని కేసీఆర్ గారు అంటున్నారు అంటే అలాంటి ముఖ్యమంత్రి అవసరమా వరి కూడా కొనడం చేత గాని ముఖ్యమంత్రి అవసరమా ఉద్యోగాలు ఇవ్వడం చేత గాని ముఖ్యమంత్రి అవసరమా కేసీఆర్ గారు ఎవరి కోసం పనిచేస్తున్నాడు కేవలం ఆయన కుటుంబం కోసం పనిచేస్తున్నాడు కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం రైతులకు ఇవ్వడానికి డబ్బు లేదు ఎవరి కోసం కడుతున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళ కమిషన్ల కోసం కడుతున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ట్రిపుల్ ఆర్ ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే ప్రస్తుతం బాక్సాఫీస్ ను ఈ సినిమా షేక్ చేస్తోంది ఇక ఈ సినిమాను చూసిన వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కూడా ఈ సినిమాపై స్పందించారు తన అనుచరులతో కలిసి సినిమా చూసిన సీతక్క ట్రిపుల్ ఆర్ పై ప్రశంసలు కురిపించారు మీరు భారతదేశాన్ని విభజించారు అనుకుంటే ది కాశ్మీరీ ఫైల్ సినిమా చూడండి దేశాన్ని ఏకం చేయాలనుకుంటే త్రిబుల్ ఆర్ చూడండి అంటూ ట్వీట్ చేశారు త్రిబుల్ ఆర్ సినిమాకు అన్ని రాష్ట్రాల్లో ట్యాక్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు సీతక్క మంచి సినిమా తీశారని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని అభినందించారు ఏప్రిల్ 10వ తేదీన నిర్వహించే శ్రీరామనవమి శోభాయాత్రను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆకాశపురి నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర పురాణాపుల్ కోటి మీదుగా హనుమాన్ వ్యాయామశాలలో జరిగే బహిరంగ సభతో ముగుస్తుందన్నారు శోభాయాత్రలో హనుమాన్ శివాజీ మహారాజ్ విగ్రహాలను ఊరేగిస్తామని తెలిపారు శోభాయాత్ర 10th ఏప్రిల్ చాలా వైభవంగా ఈ సంవత్సరం శోభాయాత్ర తేదీకి ప్రిపరేషన్ కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు ఆకాశపురి ఆంజనేయ టెంపుల్ దాదాపు తెలంగాణలో ఇంత పెద్ద ఆంజనేయ టెంపుల్ ఇక్కడ లేదనుకుంటా ఎందుకంటే దాదాపు 150 ఫీట్ గుట్ట పైన మన 51 ఫీట్ ఆంజనేయ టెంపుల్ అంటే ఇక్కడ నుంచే శ్రీరామనవమి శోభాయాత్ర ప్రారంభమవుతుంది మన పురాణపుల్ కోటి హనుమాన్ వ్యాయామశాలలో బహిరంగ సభ
అక్కడ నైట్ ఉంటుంది అంటే మార్నింగ్ 10:30కి ఈ శోభాయాత్ర కార్యక్రమం ప్రారంభమవుతుంది కేసీఆర్ నియంత పాలనలో తెలంగాణ తల్లడిల్లుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు సోమవారం ప్రవాస భారతీయులతో జరిగిన జూమ్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతిలో నలిగిపోతుందన్నారు కేసీఆర్ పాలనలో అవినీతి రాజ్యమేలుతుందని విమర్శించారు ఇందుకోసమేనా తెలంగాణ తెచ్చుకుందని ప్రశ్నించారు కేసీఆర్ ఇతర టిఆర్ఎస్ నాయకుల అవినీతిని బయటపెట్టేందుకు నిరంతరం పోరాటం చేస్తున్నారని తెలిపారు జాతీయ నాయకత్వం గుర్తించి ఒక జాతీయ పార్టీకి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగానే బాధ్యతలు పైపోయారు ఇది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యమండి అనేక సందర్భాలు చెప్తుంటాను నువ్వు ముఖ్యమంత్రి అవుతావా అంటే ముఖ్యమంత్రి ఇలా భారతీయ జనతా పార్టీలో బండి సంజయ్ కాదు సామాన్యమైనటువంటి కార్యకర్తకు ముఖ్యమంత్రి అవకాశం ఉంటుంది మామూలు పోలింగ్ బూత్ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి అవకాశం కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఉంటుందని చెప్పి అనేక సందర్భాలు చెప్తా ఉన్నాను నేను భారతీయ జనతా పార్టీ కేవలం 4 సీట్లే భారతీయ జనతా పార్టీ హిందుత్వం కోసం మాత్రమే పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ మత విద్వేషాలు రగిలిస్తున్నది భారతీయ జనతా పార్టీ వాళ్ళ మతతత్వ పార్టీ అని చెప్పి అనేక సందర్భాల్లో టిఆర్ఎస్ పార్టీ నాయకులు గాని ఎంఐ పార్టీ నాయకులు అందరు కలిసికట్టుగా వాళ్ళ జీఎస్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓటు కొట్టే ప్రయత్నం చేస్తే 4 సీట్లున్న పార్టీ అన్న భారతీయ జనతా పార్టీ 4 సీట్లున్న భారతీయ జనతా పార్టీ వాళ్ళ 48 స్థానాలు గెలిచి ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతుంది వందనం గ్రామానికి చేరుకున్న బట్టికి ప్రజలు ఘన స్వాగతం పలికారు బట్టికి దారి పొడవునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఆ డీజిల్ పెట్రోల్ ధరలు కూడా గ్యాస్ ధరలు కూడా తగ్గించాలని చెప్పి ప్రతి ఊర్లో ప్రజల్ని కదిలించడం కోసమే రోడ్డు మీదకి వచ్చి నడవసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం కోసమే ఈరోజు పీపుల్స్ మార్చ్ అంటే తప్ప ఇది ఎన్నికల కోసం పెట్టింది కాదు దయచేసి ఆలోచించండి వాళ్ళ కరెంటు ఛార్జీలు ఎంత పెంచుతా ఉన్నారండి ఎవరైనా కట్టేటట్టుకుందా ఒకప్పుడు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాల నుంచి ఈరోజు డెవలప్మెంట్ ఛార్జెస్ కూడా ఏసీఐ కట్టలేని ఒక ఆయనకు నేను బిల్లు తీసుకొచ్చి చూపించాను 4000 వచ్చేటువంటి బిల్లు 96000 రూపాయల బిల్లు వచ్చేసిందట ఆ మనిషి కట్టేది ఎట్లా బతికేది కరెంట్ వదిలించుకోవటం తప్ప బతికే పరిస్థితి లేదు అందుకే కరెంట్ ఛార్జీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా చినశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు అనంతరం డిప్యూటీ తహసీల్దార్ మహేందర్ గౌడ్కు వినతి పత్రం సమర్పించారు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 2 రోజుల పాటు 13 రకాల డిమాండ్లతో సార్వత్రిక సమ్మె నిర్వహించడం జరుగుతుందన్నారు వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని అదేవిధంగా పెరిగిన నిత్యావసర ధరలు తగ్గించాలని గ్రామ సేవకులకు నెలకు 26000 వేతనం అందించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు మల్లేశం జిల్లా కార్యదర్శి ఆర్గనైజర్ పవన్ కుమార్ ఉపాధ్యక్షులు సిద్ధిరాములు మండల విఆర్ఏ సంఘ మండల అధ్యక్షులు పోచయ్య మండల ఉపాధ్యక్షులు గడ్డం మైపాల్ దేవయ్య శ్రీను యాదగిరి తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా మొదటి రోజు శంకరంపేట మండలంలో ఉన్న పరిశ్రమలన్నీ బంద్ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు రేపు దేశవ్యాప్త సమ్మె జరుగుతున్నది 13 రకాల డిమాండ్లతో దేశవ్యాప్త సమ్మె జరుగుతున్నది నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం భారత రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇస్తూ వ్యవసాయ చట్టాన్ని మార్చడం రైతు చట్టాలని మార్చడం అదే రకంగా కార్మిక చట్టాలన్నీ మార్చడం ఈ రకంగా చట్టాలన్నీ మార్చేటువంటి కుట్రలు పన్నుతున్నారు ముఖ్యంగా కార్మిక వర్గానికి సంబంధించి 44 రకాల కార్మిక చట్టాలని మార్చి 4 లేబర్ కోడ్ల కింద మార్చారు తక్షణమే ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని కనీస వేతనం నెలకు 26000 రూపాయలు ఇవ్వాలని పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలను అరికట్టాలని ఉపాధి హామీ పథకంలో రోజు కూలి 600 రూపాయలు చేస్తూ 200 రోజులకు పని దినాలు పెంచాలని వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని కనీస పెన్షన్ పిఎఫ్ పెన్షన్ నెలకు 10000 రూపాయలు ఉండాలని చెప్పి ఇట్లాంటి డిమాండ్లతోని జరుగుతున్నటువంటి ఈ సమ్మె ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరానట్టయితే మా పోరాటం రాబోయే రోజుల్లో
గజ్వేల్ మున్సిపల్ పద్మశాలి సంఘం అధ్యక్షులుగా తలకొక్కుల దుర్గాప్రసాద్ ఎన్నికయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల తలదన్నే రీతిలో తలకొక్కుల దుర్గాప్రసాద్ గాడిపల్లి శ్రీనివాస్ ప్యానెల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని గత వారం రోజులుగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల పోలింగ్ నిర్వహించగా మొత్తం 1442 ఓట్లకు గాను 1058 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం నిర్వహించిన కౌంటింగ్ లో అధ్యక్షులుగా తలకొక్కుల దుర్గాప్రసాద్ 847 ఓట్లు పొంది గాడిపల్లి శ్రీనివాస్పై భారీ విజయం దక్కించుకున్నారు. అధ్యక్షులుగా తుమ్మా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కాముని మురళి, సహాయ కార్యదర్శిగా గుండు లక్ష్మణ్, కోశాధికారిగా సూరం లింగం ఓట్లు పొంది తోటి ప్రత్యర్థులపై భారీ విజయం సాధించారు. అనంతరం గజ్వేల్ పట్టణంలో అధ్యక్షులు దుర్గాప్రసాద్ నేతృత్వంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల అధికారిగా సీనియర్ న్యాయవాది రాజు వ్యవహరించారు. పద్మశాలి కుల ఐక్యత కోసం ఆర్థిక సాంఘిక రాజకీయాల లోపల సమాన అవకాశాల కోసం మనము సంఘాలను స్థాపించుకున్నాం. పద్మశాలి సంఘాలను రాష్ట్ర వ్యాప్తంగా దానిలో భాగంగా ఇక్కడ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధి లోపల కూడా ఈ సంఘం యొక్క ఎన్నికలు ఈరోజు జరగడం జరిగింది. ఎవరు గెలిచినా అందరం మన వాళ్ళని, దాంట్లో పోటీ చేసిన వాళ్ళందరూ మన వాళ్ళే, గెలిచిన వాళ్ళందరూ మన వాళ్ళే, అందరం కలిసి పురోగతి కోసం పాటుపడాల్సినటువంటి ఆవశ్యకత అనేది మనకు చెప్తా ఉన్నది. కాబట్టి దీంట్లో పల ముఖ్యంగా మేము కూడా స్టార్టింగ్ నుంచి పద్మశాలి కుల బాంధవులకు చాలా శిరస్సు నమస్కరించి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో మీ ఆశలకు తగ్గట్టు నేను నడుచుకుంటాను. ఇప్పటికీ 24 అవర్స్ ఎక్స్పీరియన్స్గా మీకు ఫోన్ చేసి నేను అందుబాటులో ఉంటాను. మా ఛానల్ అభ్యర్థులు కూడా ఎక్కువగా అలర్ట్గా ఉంటారు. మీరు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్కీములు కానీ ఎలాంటి పథకాలు వచ్చినా మీరు ప్రతి విషయాన్ని మీ దృష్టికి పద్మశాలి కులబాంధవుల దృష్టికి తీసుకొచ్చి లబ్ధి పొందేలా సాయం చేస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా కొత్త అవతారంలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఢిల్లీలో జరిగిన లాక్మే ఫ్యాషన్ షోలో ర్యాంప్ యాక్ట్ చేసి అదరగొట్టారు. అంతేకాదు ఈ షోలో స్టాపర్ గా మారారు. 33 ఏళ్ల రాజకీయ నాయకుడు రాఘవ్ చద్దా, నటుడు అపరశక్తి కురానోతో కలిసి డిజైనర్ పవన్ సచ్దేవా కోసం ర్యాంప్ యాక్ట్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. రాఘవ చద్దా హైనెక్ స్వెట్ షర్ట్, ఆరెంజ్ బెల్ట్, నలుపు రంగు లెదర్ జాకెట్ ను ధరించి ర్యాంప్ యాక్ట్ చేశారు. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంలో రాఘవ్ చద్దా కీలక పాత్రను పోషించారు. దీంతో ఆయనను పార్టీ హైకమాండ్ రాజ్యసభకు పంపించింది. దీనికి సంబంధించిన వీడియోను రాఘవ్ చద్దా ట్విట్టర్ లో షేర్ చేశారు. ప్రస్తుతం రాఘవ్ చద్దా ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎంసెట్ 2022 నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 6 నుంచి మే 28వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. అర్హులైన విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఎంసెట్ కన్వీనర్ సూచించారు. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు 400, మిగతా కేటగిరీల అభ్యర్థులు 800 చెల్లించి ఆన్లైన్ లో దరఖాస్తు సమర్పించాలి. ఇంజనీరింగ్, మెడికల్ ప్రవేశ పరీక్ష రాసే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విద్యార్థులు 800, మిగతా కేటగిరీల అభ్యర్థులు 1600 చెల్లించి ఆన్లైన్ లో దరఖాస్తు సమర్పించాలి. అగ్రికల్చర్ మెడికల్ ఎగ్జామ్ జూన్ 14-15వ తేదీల్లో, ఇంజనీరింగ్ ఎగ్జామ్ 18-19-20 తేదీల్లో నిర్వహించనున్నారు.
మెదక్ జిల్లా నార్సింగి మండలం నూతనంగా ఏర్పడిన మండల కేంద్రం. అయితే మండల పరిషత్ కార్యాలయానికి ప్రభుత్వ భవనం లేకపోవడంతో అద్దె భవనంలోనే కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. గత 15 నెలలుగా బొవ్వరానికి అద్దె చెల్లించడం లేదంటూ భవన యజమానురాలు లక్ష్మి మండల పరిషత్ కార్యాలయానికి తాళం వేశారు. గతంలో పలుమార్లు చెప్పినా అధికారులు ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా ఎవరూ స్పందించలేదని, భవనానికి అద్దె వస్తేనే తమ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నానని, గత 15 నెలలుగా ఇంటి కిరాయి ఇవ్వకుంటే ఎలా అని ఇంటి యజమానురాలు తెలిపారు. నార్సింగి మండల పరిషత్ కార్యాలయానికి అద్దె ఇవ్వలేదని ఆ భవన యజమానురాలు తాళం వేయడంతో అధికారులు ఆరు బయట చెట్ల కింద ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎంపీపీ సబితా రవీందర్ ఎంపీడీఓ ఆనంద్ మేరీ ఎంపీపీ కార్యాలయానికి చేరుకుని ఇంటి యజమానురాలతో మాట్లాడి నెల రోజుల్లోపు అద్దె చెల్లించే విధంగా చూస్తారని, ప్రభుత్వ నిధులు రాకుంటే తన సొంత డబ్బులు అయినా ఇస్తారని హామీ ఇవ్వడంతో ఇంటి యజమాని తాళం తీయడంతో అధికారులు తమ విధుల్లో నిమగ్నమయ్యారు. లేని పక్షాన మా సొంత పైసలతో కన్నా ఇస్తాము అని ఆమెకి ఎప్పుడైతే అష్యూరెన్స్ ఇచ్చామో అప్పుడు ఆమె తల్లి చాలా తీయడం జరిగింది. కాబట్టి ఈరోజు జరిగిన దీనికి కొంత ఇబ్బంది జరిగినప్పటికీ ఓనర్ గారు ఒప్పుకొని తల్లి తీసుకున్నందుకు ధన్యవాదాలు. ఈ విధంగా రెండుసార్లు మేము ఆమెని కన్విన్స్ చేశాము, తాళం వేసినప్పటికీ తీపించగలిగాము. ఇది మూడవసారి జరిగింది. ఈసారి ఆమె ఖచ్చితంగా అష్యూరెన్స్ ఇస్తే కానీ తీయనన్నందువల్ల పై అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి మా అంతటా మేమే సెల్ఫ్గా అక్కడ ష్యూరిటీగా ఉండడం బట్టి ఆమె ఈరోజు తలుపు తీయడం జరిగింది. లక్ష్మి రెండు సంవత్సరాలు చేయలేదు, 2020 ఇచ్చిండ్రంటే తర్వాత నుంచి రెంట్ లేదు. మూడు సార్లు లాకేషణ తీయమని రికమెండేషన్లు చేసిండ్రు సబితా మేడము, అందరూ ఎంపీటీసీ చేసిండ్రు. అయితే మొన్న వేస్తే మూడు రోజుల తర్వాత మినిస్టర్ దగ్గరికి పోయింది ఫైల్ అమ్మ, మూడు రోజుల తర్వాత చూడు తర్వాత నీ ఇష్టం అన్నారు. మూడు రోజులు చూసిన శనివారం నాడు వేసేది ఉండే, సోమవారం వేసేసిన. ఇంతకుముందు రెండు సంవత్సరం కిందట అన్ని పెట్టించి అన్ని వస్తే బిల్లు వస్తే బిల్లు వస్తే 2 లక్షలు పెట్టించింది నాకు, 1 లక్ష వచ్చింది బిల్లు వచ్చింది అన్నారు. అది ఏమైంది ఎక్కడ పోయింది తెలియదు. 2 లక్షలు పెట్టినా నేను మొత్తం, నీకు 1 లక్ష వస్తుందని అన్ని ఫ్యాన్లు తెలంగాణ కలర్ కావాలన్నా ఆ కలర్ కావాలని పెట్టించింది. కథ మళ్ళీ అది ఒక్క పైస లేదు, ఇప్పటివరకు ఏమీ లేదు. 13,500 చిల్లరనే ఉంటుంది. ఇప్పుడు అన్ని ఫ్యాన్లు అంతా మొత్తం ఒక్క డబ్బు కూడా రాలేనా, మొత్తం ఫ్యాన్లన్నీ నేనే చేయించిన, బాత్రూమ్స్ లాట్రిన్స్ అన్ని నేనే చేయించిన. సంవత్సరం ఒక సంవత్సరం ఇచ్చిండ్రు, తర్వాత సంవత్సరం మళ్ళీ సంవత్సరం అయితే ఇంతవరకు ఇవ్వాలి, ఇంతవరకు ఎవరు చేయాలి. ఫోన్లు లేవు, ఏం రికమెండేషన్ ఏం లేదు. చేసినా కానీ నేను తీయాను, మీ ఎవ్వరు ఫోన్ చేయ రికమెండేషన్ వచ్చినా కానీ నేను తీయదలుసుకోలే తీయాలని చెప్పారు. డబ్బులు ఇస్తేనే నేను రెంట్. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఎన్నో సంక్షేమ ఫలాలను అందిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా తీర్చిదిద్దుతున్నామన్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందని ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. నిజాంపేట మండలంలోని బచ్చరాజపల్లి తిప్పనగుళ్ళ నార్లాపుల్ గ్రామాలకు సంబంధించి నేడు 8 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను ఎంపీపీ దేశటి సిద్దరాములు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి సహకారంతో మండలంలోని 8 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను అందచేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశటి సిద్దరాములు, డిప్యూటీ తహసీల్దార్ గంగప్రసాద్, సర్పంచ్లు అమరసేనారెడ్డి, చంద్రవర్ధిని, నరసవ్వ, ఆర్ఐ యూసుఫ్, వీఆర్ఓలు స్వామి, సంజీవ్, గ్రామ కార్యదర్శి ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ చెక్కులను మరి ఎనం చెక్కులను ఈరోజు గౌరవ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి గారి ఆదేశానుసారము నేడు ఈ చెక్కులను పంపించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పాలించినటువంటి రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము, ఇలా మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఒక ఆడపిల్లకు ఒక పెద్దన్న లెక్క, ఒక మేనమామ లెక్క, మరి వాళ్ళకి ఈరోజు పెళ్ళంటే భారం అనేది కాకుండా ఈరోజు పెళ్ళంటే ఒక పండగలాగా మరి ఒక ఆడపిల్ల ఉన్న వాళ్ళు మరి సంతోషంగా ఈ యొక్క పండుగలను జరుపుకుంటారు. మరి 1,10,000 రూపాయలు ఇవ్వడం మరి చాలా గర్వకారణము. మరి తెలంగాణ రాష్ట్రంలో తప్పితే మిగతా మరి దేశంలో ఎక్కడ ఒక ఈ సంక్షేపం లేదు. మరి దీనివలన అనేకమైనటువంటి పేద కుటుంబాలు మరి లబ్ధి పొంది మరి ఆనందంతో ఈరోజు ఉంటారని తెలుస్తున్నారు.
నిజాంపేట మండల పరిధిలోని నార్లాపూర్ గ్రామంలో విద్యుత్ కోతలపై సబ్స్టేషన్లో రైతుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ మేరకు నార్లాపూర్ వెంకటాపూర్ కే గ్రామాలకు చెందిన రైతులు నార్లాపూర్ గ్రామ సబ్స్టేషన్లో నేడు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రైతుల పక్షపాతి అని చెప్పుకునే తెలంగాణ ప్రభుత్వం 24 గంటలు కరెంటు ఇస్తున్నామని చెప్పి ఇప్పుడు కోతలు విధించడం సబబు కాదని రైతులు అన్నారు. పక్క జిల్లాలో 24 గంటల కరెంటు సప్లై మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో కోతలు విధించడం ఏమిటని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు కోతలతో రైతులు పొలాలు ఎండిపోవడం జరుగుతుందని, రైతులకు విద్యుత్ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కోతలు విధించడం సబబు కాదన్నారు. ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నార్లాపూర్ వెంకటాపూర్ కే గ్రామాల రైతులు ప్రవీణ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, బత్తుల సుదర్శన్, నర్సింహులు, వెంకట్, చంద్రం, ప్రశాంత్, లంబాడి చందర్, నీలం బాబు, స్వామి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మేమున్నే అద్దెకరానే వేసినాము. ఆ అద్దెకరా కూడా మాకు కరెంటు లేక ఎండిపోతున్నాయి. ఈ రోజు రైతు మేము ట్రాక్టర్కు మా మందుల ఖర్చులు అవన్నీ మళ్ళీ రెట్టింపే ఖర్చులు అవన్నీ పెట్టుబడి పెట్టి కూడా మేము కరెంటు లేకుండా ఈ రోజు నష్టపోతున్నాం. రైతులందరం ఒక్కొక్కటి మొత్తం ఎండిపోతుంది. మేము ఏం దీన్ని బతకాలి? మేము రైతులం. అట్లా అప్పుడు వడ్లు కొనమాట అప్పుడు కొనలేరు. అట్లా స్ట్రైక్ చేస్తే అప్పుడు కొన్నారు. మళ్ళీ ఇప్పుడు వడ్లు పెట్టినాం, పెట్టమన్నారు, పెట్టుబడి పెట్టినాము. ఆయన ఇప్పుడు మాకు కరెంటు లేదు. కరెంటు లేకుండా ఎట్లా మాది పరిస్థితి ఏంది? ఇదంతా మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మా ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర బంగారు పథకం, బంగారు తెలంగాణ అన్నారు. ఇదంతా ఏది? మాది బంగారు తెలంగాణ గిదేనా? రైతుల సంపానికేనా ఈ తెలంగాణ వచ్చింది? ఎందుకు మాకు ఈ తెలంగాణ? ఎందుకు వచ్చి ఏం లాభం మాకు? ఇదంతా ఏంది? ఇప్పుడు మొత్తం పత్తి రైతులందరూ నష్టపోతున్నారు పంట లేక. నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన నరసవ్వ స్వామిల కుమార్తె అఖిల వివాహానికి తెలంగాణ పీఏసీ చైర్మన్, మాజీ విద్యుశాఖ మంత్రి షబ్బీర్ అలీ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల పక్షపాతి అని చెప్పుకునే తెలంగాణ రాష్ట ప్రభుత్వం రైతులను నట్టేట ముంచేందుకు చూస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. రైతులకు 24 గంటల కరెంటు ఇస్తారని హామీ ఇచ్చి ఇప్పుడు 10 గంటల కరెంటు సరఫరా చేయడంతో రైతులు వేసుకున్న పంట ఎండిపోవడం జరుగుతుందన్నారు. వడ్లు కొనవద్దని ఒకరు, వడ్లను కొనాలని ఒకరు మధ్యలో రైతులను బలి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పీఏసీ చైర్మన్ మహమూద్ షబ్బీర్ అలీ, మెదక్ జిల్లా అసెంబ్లీ కోఆర్డినేటర్ ఇంద్రకరణ్ రెడ్డి, సిద్దిపేట అసెంబ్లీ కోఆర్డినేటర్ చంద్రకాంత్ రెడ్డి, మండల అధ్యక్షులు లింగంగౌడ్, పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్, మాజీ ఎంపీటీసీ చింతల స్వామి, పంజాబ్ మహేందర్, లక్ష్మాగౌడ్, మెట్టు వెంకటి, మన్నే రమేష్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట కానీ ఈ ప్రాంతం అంతా 3 దినాల 4 దినాల నుంచి వరుసగా కరెంట్ ఇబ్బంది వలనతో చాలా పొలాలు ఎండిపోయే ప్రమాదం ఉంది. కొంతమంది ఒక కొన నుంచి బందే చేసుకుంటున్నారు. ఇప్పుడే కనీసం ముందడిది కాపాడుకుందామని మరి ముఖ్యమంత్రి గారేమో 24 గంటలు కరెంట్ ఇస్తా అని భారతదేశంలో తెలంగాణ నంబర్ వన్ అంటాడు. ఇది నంబర్ వన్ ఎక్కడుందిరా బాబు? 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేవి, మరి కరెంట్ లేదు, పిల్లలకు కొలువు లేదు. ఇవాళ రేపటి నుంచి మళ్ళా ఈ దీని మీద 4-6 వేల కోట్ల రూపాయలు ఇంకా అదనపు ట్యాక్స్ అయిపోతున్నాడు. ఇప్పుడు ఇదేమో ఈఆర్సీ పర్మిషన్తో, పర్మిషన్ కాక కూడా డెవలప్మెంట్ ఛార్జెస్ అని అది ఉల్టా వసూలు చేస్తూనే ఉన్నాడు. అది ఇది కలిపితే చాలా పెద్ద భారం అవుతుంది. యాక్చువల్గా ఇవాళ నాకు ఈఆర్సీ 2 o'clock టైం ఇచ్చింది. నేను ఈఆర్సీ దగ్గర పోవాలా? కానీ ఈ పెళ్లి గురించి మన వాళ్ళు ఎట్టి పరిస్థితి పోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ డెలిగేషన్ ఇవాళ ఈఆర్సీతోనే కలుస్తుంది. మన జీవన్ రెడ్డి గారు, మల్లు రవి గారు అందరూ, నేను కూడా ఇలా అపాయింట్మెంట్ ఉండే. మా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఏమంటే మన పెంచిన ధర. దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో వాహన ధరలకు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్ ధరలు మరోసారి పెరిగాయి. వారం వ్యవధిలో 6 సార్లు పెట్రోల్ ధరలు పెంచాయి చమురు సంస్థలు. లీటర్ పెట్రోల్పై సగటును 30 పైసలు, డీజిల్పై 35 పైసలు పెంచుతున్నట్లు ప్రకటించాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. దీంతో ధరల పెంపును చేపట్టిన వారం రోజుల్లోనే లీటర్ పెట్రోల్పై 4 రూపాయలు, డీజిల్పై 4 రూపాయల 10 పైసలు పెరిగాయి. హైదరాబాద్లో పెట్రోల్ 112 రూపాయల 71 పైసలు, డీజిల్ 99 రూపాయల 7 పైసలుగా ఉంది. విశాఖలో పెట్రోల్ 113 రూపాయలు 34 పైసలు, డీజిల్ 99 రూపాయల 33 పైసలకు పెరిగింది.
దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు శివంపేటలో రామాలయం నుంచి ప్రధాన రహదారి వరకు భారీ ర్యాలీ నిర్వహించి తూప్రాన్ సంగారెడ్డి రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు అధ్యక్షురాలు సువర్ణ స్వర్ణలు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక ప్రయోజనాల కన్నా పెట్టుబడిదారుల ప్రయోజనాలే మిన్నగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. వెంటనే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 5 కనీస వేతన జీవోలను అమలు చేయాలన్నారు. అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజనం లాంటి స్కీమ్లను వర్కర్లకు చట్టపరమైన కనీస వేతనాలు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు విజయలక్ష్మి, అంగన్వాడీ టీచర్ల సంఘం అధ్యక్షులు రాలు స్వర్ణ, శంకర్ కుమార్, జ్యోతి, ఆశాలు, గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. టీఏడీఏ లో సంవత్సరాలు గడిచిపోతున్నా ఇంతవరకు టీఏడీఏ లేవు, ఆరోగ్య లక్ష్మి బిల్లులు లేవు. ఈ విధంగా మమ్మల్ని చేస్తూ ఉంటే ప్రభుత్వానికి మేము మా పోరాటం ద్వారా మేమేంటో సత్తా చూపిస్తాము. ఏ రంగాలు ఈరోజు పాల్గొని వారి వారి సమస్యల మీద ఈరోజు పోరాటం చేయడం జరిగింది. కనీస వేతనాలు ప్రతి కార్మికునికి కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రతి కార్మికునికి ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలని, హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని ఈ యొక్క డిమాండ్ ఉంది ప్రతి కార్మికులకు. మరి కార్మికులకు ఉద్యోగ భద్రత కూడా ఇక్కడ లేకుండా ఉంది. ఎందుకోవాలని మేము కొనియాడుతున్నాము. మరి అట్లాగే మా ఆశాలందరికీ ఎక్కడ చూసినా కానీ మేము డెలివరీ చేసి వెళ్తే కూడా ప్రమాద బీమా లేదు. మేము మా గిరాయిలు పెట్టుకొని తిరుగుడవుతుంది. ఏ డెలివరీ కాకపోతే 3 రోజులు 4 రోజులు కూడా హాస్పిటల్లలో పేషెంట్లు కూడా ఉండడవుతుంది. అట్లా కాకుండా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. మాకు కుసుడు వేతనం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేత్ర పర్వంగా యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణ. ప్రధానాలయంలో కొలువు తీరిన లక్ష్మీ నరసింహుడు. దేశంలో ఆకాశాన్ని అంటుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు. వారంలో 6 సార్లు పెరిగిన చమురు రేట్లు. కేంద్ర ప్రభుత్వ తీరు ప్రజా వ్యతిరేకమన్న కార్మికులు. శివంపేటలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్ల నిరసన. నార్సింగి మండల పరిషత్ కార్యాలయానికి తాళం. అదే ఇవ్వటం లేదన్న యజమాని సర్ది చెప్పిన ఎంపీపీ ఎంపీటీఓ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం.